రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సహకార సంఘాలు బలోపేతమవుతున్నాయన్నారు టెస్కాబు చైర్మన్ కొండూరి రవీంద్రరావు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోదుగల్లో నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సర్వసభ్య సమావేశానికి కొండూరి రవీంద్రరావు హాజరయ్యారు. రైతుల సంక్షేమానికి సహకార సంఘాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ రైతు వేదికలో సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు పాలకవర్గం అధ్యక్షతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు హాజరయ్యారు. ముందుగా మండల ప్రజాప్రతినిధులు రైతులు సహకార గీతం అలపించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ మాట్లాడుతూ సహకార సంఘాలు జాతీయ బ్యాంకులకు ధీటుగా సేవలందిస్తున్నట్టు తెలిపారు. పోర్తుగల్ సహకార సంఘం పరిధిలో 2 పెట్రోల్ బంకులు 5 గోదాములు 7 గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సంఘం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నామని త్వరలో గూడెంలో బోధన్ కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు మరిన్ని గ్రామాల్లో నూతన గోదాములు నిర్మించనున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. అనంతరం రైతులకు కోటి రూపాయల చెక్ అందజేశారు. సహకార సంఘం పాలకవర్గ ఆధ్వర్యంలో కొండూరి రవీంద్రరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజేశం గౌడ్, జెడ్పిడిసి గుండం నరసయ్య, ఎంపీపీ శరత్రావు, రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, సర్పంచ్ గౌతమ్రావు, ఏఎన్సీ చైర్మన్ శీలం జానాబాయి, ముస్తాబాద్ ఫ్యాక్స్ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. వ్యవస్థ చక్కగా చాలుతా ఉన్నది. ఇవాళ కరీంనగర్ బ్యాంక్ మీ అందరి పుణ్యమా అని మీ అందరి దీవెనల వల్ల కూడా వారికి ఇవ్వని రోజులు. ఇవాళ కరీంనగర్ బ్యాంక్ దేశంలోనే అగ్రగామి బ్యాంకుగా నంబర్ వన్ బ్యాంకుగా 4,500 కోట్ల వ్యాపారం ఇవాళ 4,500 కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నది. 2,000 కోట్ల డిపాజిట్లు ఇవాళ ప్రజలు మా మీద నమ్మకంతో 2,100 కోట్ల డిపాజిట్లు ఇవాళ నా దగ్గర పెట్టిందంటే ఏ రకంగా మార్పు వచ్చిందో తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా మార్పులు వచ్చినాయి. టెక్నాలజీని మనం తీసుకొచ్చినాం. కొత్త పిల్లలను కొంతమంది కొత్త ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వడం మనము అవకాశం ఇవ్వడం జరిగింది.